నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్ స్ఫూర్తి ఇంజనీరింగ్ ని రెండు వేల నాలుగులో స్థాపించడం జరిగింది ఈ కాలేజీకి జెఎన్టియు హెచ్ నుంచి పర్మిషన్ అఫిలియేషన్ పొందడంతో పాటు నాక్ అక్రెడిటేషన్ కలిగి ఉన్నది అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బీటెక్ కోర్సులను ఆఫర్ చేస్తోంది ఈ కాలేజీ అందించే ఉన్నత విద్యా ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే సర్వేలో పదిహేనవ ర్యాంక్ తో గుర్తించడం జరిగింది అయితే శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందడం జరిగింది విద్యా సంస్థలు నడపడంలో ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు అండ్ అలాగే డాక్టర్ ఎంవిఎస్ రాంప్రసాద్ గారు రెండు దశాబ్దాలకు పైగా టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనుభవం కలిగి ఉన్నారు అక్రెడిటేషన్ అండ్ అకాడమిక్ ఆడిట్ కి సంబంధించి మంచి అనుభవం కలిగి ఉన్నారు వారిద్దరూ ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ఇంజనీరింగ్ లో అడ్మిషన్ తీసుకోబోయే విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి రామప్రసాద్ గారు నమస్తే ఏం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి సిఎస్సి కోర్స్ అంటే దాదాపు అందరికీ నార్మల్ సిఎస్సీనే తెలుస్తూ ఉంటుంది కానీ మీ కాలేజ్ ఆఫర్ చేస్తున్న స్పెషల్ సిఎస్సి లైక్ ఏఎంఎల్ అండ్ సైబర్ సైన్సెస్ అండ్ డేటా సైన్సెస్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇవి ఉన్నాయి కదా సార్ వాటి గురించి చెప్పండి ఇప్పటివరకు మనం ముప్పై సంవత్సరాల నుంచి మనకు కంప్యూటర్ సైన్స్ అనేది మన అందరికీ తెలుసు ఇంజనీరింగ్ కాలేజీలో ఆఫర్ చేస్తున్నారు దాన్ని రెగ్యులర్ సిఎస్ అనండి నార్మల్ సిఎస్ అనండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు సిఎస్సిలో కొత్త కోర్సులు వచ్చాయి సిఎస్సి ఏఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డాటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బ్లాక్ టెక్నాలజీ అగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ రోబోటిక్ ఆటోమేషన్ ప్రాసెసింగ్ అండ్ ఇలాంటి కొత్త టెక్నాలజీ రావడం జరిగింది ఇప్పుడు రెగ్యులర్ సిఎసీ ఆర్ నార్మల్ సిఎస్ఈకి వీటికి ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఇరవై సంవత్సరం గత ఇరవై సంవత్సరాల నుంచి మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం ఇరవై సంవత్సరాల కింద వాడే మొబైల్ ఫోన్కు ఈరోజు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్కు డిఫరెన్స్ ఏంటి అంటే ఇరవై సంవత్సరాల కింద రెగ్యులర్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం మనం వాడేవాళ్ళం కాల్ చేయడానికి కాల్ రిసీవ్ చేయడానికి మెసేజ్ పంపించడానికి కానీ ఈరోజు మనం స్మార్ట్ ఫోన్తో ఏమేమి పనులు చేస్తున్నాం చాలా ఊహించలేదు రెండు ఇరవై సంవత్సరాల క్రితం మనం ఊహించలేదు నార్మల్ సిఎసి అంటే పాత ఫీచర్ మొబైల్ ఫోన్ లాంటిది ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అయినా ఏదైతే మనం ఇప్పటివరకు చెప్పుకున్న నాలుగైదు టెక్నాలజీస్ అవన్నీ స్మార్ట్ ఫోన్ లాంటివి అంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చాలా మార్కులు వచ్చాయి చాలా టెక్నాలజీస్ వచ్చాయి దాంతోపాటు ఈ కొత్త టెక్నాలజీస్ సంబంధించిన కోర్సెస్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అని సైబర్ సెక్యూరిటీ అని డాటా సైన్స్ అని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పడం జరుగుతుంది దీని గురించి కొంచెం వివరించి అంటే డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఇదివరకు మనము ఇరవై సంవత్సరాల క్రితం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేవాళ్ళం అందుకోసం ఐటీఐటీ అంటాం మనం ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సంబంధించింది అందరినీ ఐటీ ఇండస్ట్రీ అని మనం మాట్లాడడం జరుగుతుంది అంటే ఒకప్పుడు మేజర్గా ఇన్ఫర్మేషన్ వరకే ఉంటుంది ఇరవై ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడము అంతవరకే మనకు ఉండేది కానీ ఈరోజు మనము మనం స్మార్ట్ ఫోన్లో మనం ఎన్ని పనులు చేస్తున్నాం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం బ్యాంకింగ్ సంబంధించిన చేస్తున్నాము ఈవెన్ గవర్నమెంట్ సంబంధించిన రిలేటెడ్ చేస్తున్నాము ఎడ్యుకేషన్ సంబంధించిన జరుగుతుంది ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అంటే ఇది అదేనా లేకుండా ప్రతి ఫీల్డ్లోకి ఈరోజు ఎంక్రోచ్ అయింది ఎలా సాధ్యం జరిగే ఎలా సాధ్యమవుతుంది ఇవన్నీ అంటే ఇవన్నిటికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్ డెవలప్ చేసి దానివల్ల మనం అన్నీ వాడుకోవడం అనేది జరుగుతుంది ఈ టెక్నాలజీస్ వచ్చేసే ఇవి మనం మాట్లాడుకునే ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇవి ఎందుకు ఇంకొక చెప్పాలి ఇప్పుడు నార్మల్ కంప్యూటర్ సైన్స్కు ఏంటంటే దీనికి ఏంటంటే నార్మల్ కంప్యూటర్ సైన్స్లో చాలా వరకు మనకు పాత ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల కింద అవే మళ్ళీ టీచ్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు ఉద్యోగ అవకాశాలు అనేది లిమిటెడ్ అయిపోతుంది ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీలో వచ్చేసి ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది దానిపైనే అన్ని ఉద్యోగాలు ఉన్నాయి అంటే మనకు మంచి ఉద్యోగాలు రావాలన్నా మంచి జీతం రావాలన్నా అంటే మంచి ప్యాకేజీ మంచి జీతం రావాలన్నా ఈ ఇది ఏదైతే ఈ టెక్నాలజీస్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నేర్చుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇది నేను చెప్పట్లేదు యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ ఇండస్ట్రీస్ వాళ్ళతోటి చేసి మీరేమో లక్షల్లో ఉద్యోగాలు అంటున్నారు కానీ ప్రతి సంవత్సరము కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు ఒక పదిహేను ఇరవై పర్సెంట్ ఇంజనీర్లకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి ఎందుకు కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు నార్మల్ కంప్యూటర్ సైన్స్లో అవుట్డేటెడ్ సిలబస్ ఎప్పుడో ఇరవై ఇరవై సంవత్సరాలకు ఇండస్ట్రీ మేము వాడేది చెప్తున్నారు కానీ ఈరోజు మేము అది వాడట్లేదు కాబట్టి మేము ఈరోజు ఏది వాడుతున్నామో ఆ టెక్నాలజీలో మేము పిల్లలు చదువుకున్నప్పుడు అంటే ఐ మీన్ ఈ ప్రజెంట్ చదువుతున్న ఇంజనీరింగ్ పిల్లలు ఆ కోర్సులు చదివితే మాకు ఆ ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది నాట్ ఓన్లీ కొత్త పిల్లలు అంటే కొత్తగా ఇంజనీరింగ్ నుంచి వచ్చేవాళ్ళు కాకుండా ఈవెన్ మా దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా మేము కొత్త టెక్నాలజీ ట్రైన్ అప్ చేసి తీసుకుంటున్నాము వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నాము ఎవరైతే కొత్త టెక్నాలజీని నేర్చుకుని వాళ్ళను వాళ్ళని ఉద్యోగాలు మేము కంటిన్యూ చేయట్లేదు డెఫినెట్గా కొత్తగా ఫ్రెషర్స్ని తీసుకుంటప్పుడు కూడా మేము ఎవరికైతే ఈ కొత్త టెక్నాలజీ పైన నేర్చుకునే అవగాహన నాలెడ్జ్ స్కిల్ ఉంటుందో వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అందులోనే ఈ మిలియన్స్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా మొత్తం ప్రపంచం మొత్తం గ్లోబల్ లెవెల్లో కూడా ఇందులోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు సిలబస్లో కూడా మీరు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా దేశమంతా ఇవి ఇంట్రడ్యూస్ చేసి వీటిలో పిల్లలు చదువుకొని బయటకు వస్తే అప్పుడు ఇప్పుడు పదిహేను ఇరవై పర్సెంట్ నుంచి రేపు డెబ్బై ఎనభై పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు అంటే నేర్చుకోవాలి నేర్చుకోకుండా ఊరికే కోర్సు జాయిన్ అంత మాత్రం వస్తుందని నేను చెప్పట్లేదు అంటే నేర్చుకుని నాలెడ్జ్ ఆ స్కిల్ డెవలప్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం రావడమే కాకుండా మంచి ప్యాకేజ్ ఇప్పుడు ఏదో నార్మల్గా ఇరవై ముప్పై వేల జీతానికి రావడం పెద్ద గొప్ప విషయం కాదు ఈ రోజుల్లో పరిస్థితుల్లో ఎవరికైనా ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ శాలరీ రావాలని అనుకుంటుంది ఎవరికి వస్తుంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో ఏ పిల్లలైతే చదువుకుంటారో అందులో కోర్సు చేస్తారో వాళ్ళ మాత్రం అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేస్తారనమాట ఈ కంప్యూటర్ సైన్స్లో ఈ కొత్త టెక్నాలజీస్ ఇప్పుడు ఇండస్ట్రీ ఇదే వాడుతుంది నెక్స్ట్ ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా ఈ టెక్నాలజీసే ఉపయోగించడం జరుగుతుంది వాటినే మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డేటా సైన్స్ అని చెప్పడం జరుగుతుంది అందుకోసం ఈరోజు మనం ఒకప్పుడు మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే బదులు ఈరోజు ఇంటర్నెట్ టెక్నాలజీస్ అని డిజిటల్ టెక్నాలజీస్ అని చూడండి ఈరోజు మనం ఫేస్బుక్ అని అదని ఇప్పుడు అమెజాన్ మనము ఫ్లిప్కార్ట్ అని ఆన్లైన్లోనే చాలా బిజినెస్ జరుగుతుంది ఊబర్ ఉండొచ్చు ఓలా ఉండొచ్చు అన్లైన్ ఆన్లైన్లో జరుగుతుంది ఈవెన్ మనం యూజ్ చేస్తే జీపీఎస్ చూడండి రియల్ టైంలో మనకు డేటా జరుగుతుంది ఏ విధంగా అప్పుడు రియల్ టైంలో మనకు డేటా ఏ విధంగా రావడం జరుగుతుంది ఈవెన్ మనం ఏదైనా ఇంటర్నెట్ చూసేటప్పుడు మనకు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కూడా అందరికీ కామన్ రాదు మీరు ఒక పర్టికులర్ అప్లికేషన్ చూస్తున్నప్పుడు పర్టికులర్ వీడియో చూస్తున్నప్పుడు ఆ ఏజ్ గ్రూప్ను బట్టి ఆ ఏరియాని బట్టి కూడా యాడ్స్ రావడం జరుగుతుంది ఏ విధంగా ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతేకాకుండా ఈరోజు మనం బ్యాంకింగ్ గురించి లేకుంటే ఏదైనా ఆర్గనైజేషన్ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే మనం అనుకుంటున్నాం అవతల ఒక ఇండివిజువల్ ఒక హ్యూమన్ బీయింగ్ మనతోనే ఇంటరాక్ట్ అవుతున్నాను కానీ నైంటీ పర్సెంట్ కేసులో బోర్డ్స్ ఇంట్రాక్ట్ అవుతుంటాయి ఎందుకంటే రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అని రొటీన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రోగ్రామింగ్ చేసి ఆల్రెడీ ఫీడ్ చేసి ఉంటారు కాబట్టి నైంటీ పర్సెంట్ కేసెస్ రొటీన్ క్వశ్చన్స్ మనకు చాట్ బోర్డ్ అంటే ఒక డిజిటల్ అసిస్టెంట్ లాగా అదే ఆన్సర్ చేయడం జరుగుతుంది ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీ ఈవెన్ మనము ఈ మధ్య కాలం వాడుతున్నాం అలెక్సా అని సిరి అని డిజిటల్ అసిస్టెంట్స్ అవన్నీ ఏముంటుంది మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ చేయడం ఈవెన్ లాంగ్వేజ్ కూడా ట్రాన్స్లేట్ చేయడం అంటే ఇదంతా ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ మనం ఏదైతే వాడుతున్నామో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఇంజనీర్స్ ఉంటారో దాన్ని క్రియేట్ చేసే ఇంజనీర్స్ ఆ ఉద్యోగాలు అనేది ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది అందరం డిజిటల్లో ప్రతిదీ ట్రాన్సాక్షన్ కానీ మనం యూసేజ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎప్పుడు అందరూ చేస్తున్నప్పుడు దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనేది కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎట్లయితే సమాజంలో ఒక ఇప్పుడు ఉదాహరణకు ఒక రూరల్ ప్లేస్కు సిటీలో జనాలు ఎక్కువ ఉంటారు క్రైమ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీసులు ఎక్కువ అవసరం ఉంటుంది అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ కూడా నాట్ ఓన్లీ అంటే ఇట్లాంటి క్రైమ్ రిలేటెడ్ థింగ్స్ కాకుండా ప్రివెన్షన్ ఎందుకంటే ఆర్గనైజేషన్ ఒక బ్యాంకింగ్ సెక్టర్ ఉంది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గవర్నమెంట్ ఉంటుంది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రొటెక్ట్ చేసుకోవాలి అవసరం ఉంటుంది సైబర్ సెక్యూరిటీ ఎందుకంటే అంతే డిజిటలైజ్ అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ ధరణి అని మాట్లాడుతుంది అంటే ఎవ్రీథింగ్ డిజిటల్ అవుతుంది అంటే దాన్ని సెక్యూరిటీ చేయాలి ప్లస్ దాని డాటాను మెయింటైన్ చేయాలి రియల్ టైంలో అవన్నీ జరగాలి అంటే డేటా సైన్స్ ఈజ్ నథింగ్ బట్ డాటా సైన్స్ ఇవన్నీ డాటా టెక్నాలజీ ఈరోజు ప్రపంచం అంతా వీటి సైడ్ వెళ్తుంది ఇందులోనే ఉద్యోగాలు ఉంది ఏ దేశమైతే ఇందులో ముందుకుంటుందో ఆ దేశమే సూపర్ పవర్ అవుతుంది అనమాట అంటే చెప్పేది ఏంటంటే ఈ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయినా ఈ నాలుగు కోర్సులు ఇంతకుముందు ఇంకొక రెండు మూడు కోర్సుల్లోనే మొత్తం ఉద్యోగాలు ఆల్రెడీ ప్రస్తుతం క్రియేట్ అయి ఉన్నాయి ఇంకా ముందు కూడా ఉంటాయి ఇది పూర్తిగా వేరే ఫీల్డ్స్లోకి ఇంటిగ్రేట్ అయింది ఈరోజు కంప్యూటర్ సైన్స్ అనగానే ఏదో కొద్దిగా పరిమితమైంది కాదు ఈరోజు మెడిసిన్ తీసుకోండి అగ్రికల్చర్ తీసుకోండి ఎంటర్టైన్మెంట్ తీసుకోండి గేమింగ్ తీసుకోండి అన్నిట్లోకి మనకు ఎంటర్ అయిపోయింది అది లేకుండా మనకు ఏ వ్యవహారం కానీ ఏ సెక్టర్ కానీ పనిచేయని పరిస్థితి క్రియేట్ అయింది కాబట్టి అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ అనేది ఈరోజు ప్రెజెంట్ ఫ్యూచరు కాబట్టి దీన్ని బేస్ చేసుకునే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసిటీ ద్వారా ఇప్పుడు ఈ కోర్సెస్ ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇది ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గోపుల లెవెల్లో నేషనల్ లెవెల్లో జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సెస్ స్ఫూర్తి కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ సైన్స్ లో ఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ డేటా సైన్స్ జగన్మోహన్ రెడ్డి గారు కాల్ తీసుకుందాం హలో నరసింహారావు గారు ఈవినింగ్ చెప్పండి సార్ నా పాపకి ఎం స్టేట్ లో ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది సార్ అండ్ ఇది టాప్ కాలేజెస్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందా సార్ వస్తుందా అండి వస్తుంది వస్తుంది మీకు ఏది కంప్యూటర్ సైన్స్ ఏ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ వస్తుందా అండి వస్తుంది ఓకే రామ్ ప్రసాద్ గారు మీరు చెప్పండి ఒక కాలేజ్ లో అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ సార్ ఏదైతే చెప్పారో అది చేయడానికి అవసరమైన సరైన వ్యవస్థ ఏంటి వ్యవస్థ అంటే ఇంగ్లీష్ లో దాన్ని ఇకోసిస్టమ్ అంటాము గవర్నమెంట్ ప్లానింగ్ తర్వాత ఇంటర్నేషనల్ ప్లానింగ్ ఎంహెచ్ఆర్డి ప్లానింగ్తో ఎలాగైతే ఆ కోర్సెస్ రంగంలోకి తీసుకురావాలని ఒక విప్లవాత్మకమైన నిర్ణయం గవర్నమెంట్ తీసుకుందో దాన్ని ముందుకు వెళ్ళటానికి కళాశాలలంతా కూడా సిద్ధంగా ఉండాలి దీన్ని మనం చూసినట్టయితే మొట్టమొదటిగా నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది ఏ కంట్రీకి చూసినా క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది వాళ్ళు ఎలాంటి కోర్సెస్ ఉండాలి దానిలో స్కిల్ సెట్స్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత దాన్ని ఈ కళాశాలలకి తర్వాత ఈ పర్మిషన్స్ కానీ ఎఫిలియేషన్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ కళాశాల ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి అని మనం చూసుకున్నప్పుడు అందులో ఏంటంటే ఈ యొక్క మ్యాండేట్ ఏదైతే అంటామో అది ఏఐసిటి వాళ్ళు క్వాలిటీ మ్యాండేట్ అంటారు ఆ క్వాలిటీ మ్యాండేట్కి ఏ కళాశాలైనా లేకపోతే ఏ యొక్క ఆర్గనైజేషన్ అయినా దానికి కంప్లై చేయవలసి ఉంటుంది కాబట్టి ఏఐసిటి తర్వాత జేఎన్టీయు ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఎఫిలియేషన్స్ పర్మిషన్స్ ఇస్తాయి తర్వాత ఏ ప్రమాణాలు అయితే ఈ యొక్క కాలేజీల్లో ఉండాలో దాన్ని అసెస్ చేయటానికి కోసం ఎక్రెడిటేషన్ బాడీస్ లైక్ న్యాక్ కానీ ఎన్బిఏ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి అదేవిధంగా మూడవది ఏంటంటే ఏ కాలేజ్ అయితే ఇందులో ముందు ఉందో అని చూడటానికి కోసం ఎన్ఐఆర్ఎఫ్ లాంటి ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి దీనిలోంచి మనం డీటెయిల్గా చూసుకు ముందు మూడు విషయాలు మనం గమనించాలి ఈకోసిస్టమ్ కానీ వ్యవస్థ అని అంటే డే టు డే ఆర్గనైజేషన్లో జరిగే వ్యవహారాలు లేకపోతే జరిగే ట్రాన్సాక్షన్స్ స్టూడెంట్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్స్ స్టూడెంట్ కమ్యూనిటీ ఇంటరాక్షన్స్ దేని చుట్టూ బిల్డప్ అవుతుందో దాన్ని సరి అయిన వ్యవస్థ అని అంటాము దాన్నే మనం అవుట్కమ్స్ కింద ఆలోచిస్తాం మూడు ప్రశ్నలు మన ముందుకు వస్తాయి అన్నమాట ఏ కళాశాలైనా యూనివర్సిటీ అయినా దాన్ని ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంటుంది అదేంటి అని అంటే మొట్టమొదటిది ఒక విద్యార్థి ఏం నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి రెండోది ఏంటంటే ఒక విద్యార్థి ఎప్పుడు నేర్చుకున్నాడు అని మనకు తెలుస్తుంది మూడోది ఏంటి అని అంటే విద్యార్థి ఎలా నేర్చుకుంటాడు దాన్ని ఏంటి అంటే ఏంటి ఎందుకు నేర్చుకోవాలి అనే దాన్ని అవుట్కమ్ అంటాము ఎలాగా ఈ విద్యార్థి దీన్ని నేర్చుకుంటాడు అనేది బోధనా విధానము అదే అకాడమిక్ ప్రాసెస్ అంటాము మూడోది ఎప్పుడు ఆ విద్యార్థి నేర్చుకున్నాడు అని మనం సర్టిఫికేషన్ ఇస్తామో దాన్ని మనం అసెస్మెంట్ అంటాము సో ఏ ఆర్గనైజేషన్ అయినా ఈ మూడిటి మీద బ్యాంక్ అయి దాని మీద బిల్డప్ అవ్వటం జరుగుతూ ఉంటుంది దీనిలో ఏ కళాశాలలో అయినా కూడా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్నల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ సెల్ అంటాం ఐక్యూఏసి ఇది పాలసీ మేకింగ్ బాడీ దీనికి అనుగుణంగా మూడు వ్యవస్థలు పనిచేయాలి ఒక టీచింగ్ లెర్నింగ్ సెంటర్ రెండోది ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ మూడవది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ సో డైలీ జరిగే యాక్టివిటీస్లో ఐదు ముఖ్యమైన యాక్టివిటీస్ ఉంటాయి మొట్టమొదటి ఏంటి అని అంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఎందుకంటే స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అనేది దీనిలో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఈ టీచింగ్ లెర్నింగ్లో ఏంటి అని అంటే మంచి ఫ్యాకల్టీ ఉండాలి తర్వాత మంచి లైబ్రరీ ఉండాలి మంచి ఈ రిసోర్సెస్ ఉండాలి దాని అనుగుణంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేటెస్ట్ టెక్నాలజీస్తో ఇవన్నీ బిల్డప్ అవ్వటం జరగాలి అది ఫస్ట్ది రెండవది ఏంటి అని అంటే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ స్టూడెంట్స్కి ఓన్లీ నాలెడ్జ్ ఇంపార్ట్ చేయటమే కాకుండా ఇప్పుడున్న నూతన విధానంలో మనం స్కిల్స్ కూడా ఇంపార్ట్ చేయాలి దానికోసము టీచింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ మన దగ్గర ఉండాలి ఆ ట్రైనింగ్ వాటిలో జాబ్స్ ఎలా ఉంటున్నాయి వాటి కోసం ఏమేమి మనము స్టూడెంట్స్కి స్కిల్ సెట్స్ ఇవ్వాలి అది రెండవది మూడవది ఏంటి అని అంటే రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ రీసెర్చ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది వరల్డ్ ఓవర్గా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కళాశాలలు ముందుకు సాగాలి లేకపోతే భారతదేశం కానీ దేశాలు ముందుకు సాగాలి అని అంటే దానికి ఊపిరితిత్తులు లాంటిది ఏంటి అని అంటే అది రీసెర్చ్ ఆ రీసెర్చ్ దాంట్లోనే నూతనత్వం కానీ ఇన్నోవేషన్ కానీ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కొద్దిమంది ఫ్యాకల్టీ దాంట్లో పనిచేస్తూ ఉండాలి రియల్ టైం ప్రాజెక్ట్స్ మనకు ఇండస్ట్రీకి అసిస్ట్ చేయాలి ఇండస్ట్రీ అసిస్టెన్స్ మనం కూడా తీసుకోవాలి అది మూడవది నాలుగవది ఏంటి అని అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ తర్వాత మనకు స్టార్టప్ కంపెనీస్ అనమాట ఇప్పుడు ఏ కంట్రీలో కానీ మన భారతదేశంలో ప్రాముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎంటర్ప్రెన్యూర్షిప్ చాలా ఇంపార్టెంట్ దాని ఇకోసిస్టమ్ ఉంటుంది ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయా మనకి ఎలాంటి ఆర్గనైజేషన్స్తో టైఅప్ ఉంది టీ హబ్తో టైఅప్ ఉందా లేకపోతే జే హబ్తో టైఅప్ ఉందా ఐఎస్బిలో ఉన్న ఇంక్యుబేటర్స్తో టైఅప్ ఉందా అలాంటి స్పేస్ మన ఆర్గనైజేషన్స్లో ఇస్తున్నామా ఇవన్నీ చూసినట్టయితే ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేసే యాక్టివిటీ అనమాట ఆఖరిగా ఐదవది ఏంటి అని మనకు అంటే సొసైటల్ కనెక్ట్ ఏ విద్యార్థి అయినా జస్ట్ చదువు చెప్పి బయటకు వెళ్ళిపోవటం కాదు కానీ ఈ యొక్క విద్యార్థి ఒక మంచి సిటిజన్గా కంట్రీలో బయటకు వస్తాడా లేదా అనేది కూడా ఇవన్నీ మా ఈ నేషనల్ లెవెల్లో ఆలోచన జరుగుతుంది దానికోసం ఏమేమి ప్రాసెస్ ఉన్నాయంటే ఉన్నత భారత్ అభియాన్ కానీ అంటే ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోవటం కానీ మన చుట్టుపక్క ఉన్న ఒక కాలేజ్ ఒక చుట్టుపక్క కమ్యూనిటీలో విలేజ్లో కానీ అలా ఎస్టాబ్లిష్ అయితే కాలేజ్ ద్వారా వాళ్ళకు వచ్చే లాభం ఏంటి మనం ఏమన్నా టెక్నాలజీ డిప్లాయ్మెంట్ అక్కడ చేసామా పక్కనున్న స్కూల్స్కి మనం హెల్ప్ చేసామా కాబట్టి ఎన్ఎస్ఎస్ లాంటి యాక్టివిటీస్ ఎన్సీసీ లాంటి యాక్టివిటీస్ ఇవన్నీ జరగటానికి ఇది ఐదో పాయింట్గా ఉంటుంది ఎప్పుడైతే ఇవన్నీ సమతూలంగా నలుస్తాయో అదే సరైన వ్యవస్థ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్సైట్లో చూసినట్టయితే ఇవన్నీ ప్లానింగ్ ప్రాసెస్ ఐక్యూఏసీ దగ్గర నుంచి టీచింగ్ లెర్నింగ్ సెంటర్ దగ్గర నుంచి ఈ యాక్టివిటీస్ ఈ మూడు ఈ యాక్టివిటీస్ని డ్రైవ్ చేస్తాయన్నమాట అదే ఈ యొక్క కొత్త విధానంలోను తర్వాత ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ మరి ప్రత్యేకంగా అవుట్కమ్స్ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటున్నాయి కాబట్టి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అదంతా ఏ టు జెడ్ ప్లానింగ్ చేసి స్టూడెంట్స్కి అందజేయవలసి ఉంటుంది హలో కృష్ణ గారు అడగండి మీ డౌట్ ఏంటో సార్ అన్నారు ఎంసెట్ లో మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ వరకు కూడా చూడొచ్చు కానీ ఈసారి డైనమిక్స్ చాలా మారుతాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవటంలో లిమిటేషన్ ఏమి లేదు కాబట్టి మీరు అప్లై చేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి మీ స్ఫూర్తి కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి స్ఫూర్తి కాలేజ్ గురించి చెప్పాలంటే ఒక ఎక్స్క్లూజివ్ అంటే యునిక్నెస్ ఆఫ్ స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు కొన్ని బెస్ట్ కాలేజ్తో పాటు స్ఫూర్తిలో ఉన్న విషయాలు మాట్లాడుకోవచ్చు రెగ్యులర్ రొటీన్ విషయాలు స్ఫూర్తికి మాత్రమే ప్రత్యేకమైన విషయం ఏంటంటే అంటే విచ్ ఆర్ యూనిక్ అంటే తెలంగాణలో స్ఫూర్తి కాలేజీలో మాత్రమే ఈ ఫెసిలిటీ కానివ్వండి ఈ ప్రాక్టీస్ కానీ అవైలబుల్ ఉంది మరే ఎక్కడ ఏ కాలేజీలో లేదు అలాంటి విషయం గురించి మాట్లాడుకోవాలంటే ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఈ డిఎస్టీ నుంచి శాంక్షన్ చేయబడింది మొత్తం దేశంలో పద్నాలుగు కాలేజీలో మాత్రమే ఈ యొక్క ఫెసిలిటీ సెంటర్ ఉంది అది తెలంగాణలో ఓన్లీ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజెస్ ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషన్ ఇది స్ఫూర్తికి మాత్రమే ప్రత్యేకమైంది దీనివల్ల స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థులకు వాళ్ళు చేసే ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ ఏదైనా చేస్తున్నప్పుడు దానికి రెండున్నర లక్షల ఫండ్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇన్క్యుబేషన్ సెంటర్ అని ఉంటుంది ఒక స్టూడెంట్ విద్యార్థి తన ఒక కొత్త టెక్నాలజీ ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేసి దానికి కూడా ఒక కంపెనీ తనే కాలేజీలో ఉన్నప్పుడే తను కంపెనీ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ మిగతా తదితర విషయాలు సపోర్ట్ సిస్టమ్ గురించి కూడా ఒక ఇన్క్యుబేషన్ అంటాం మనము దీనికి ప్రతి స్టూడెంట్ ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి పదిహేను లక్షల రూపాయలు ఫండ్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఆ ఫెసిలిటీ ఉంది అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే రొటీన్ ఎడ్యుకేషన్తో పాటు కాకుండా మేము లైఫ్ స్కిల్స్ ఇంపార్ట్ మీద ఓన్లీ ఏదో రొటీన్గా ముక్కుబడిగా కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు టోటల్ సిస్టమ్ని ప్రాసెస్ని డిజైన్ చేసి కరికులంలో డిజైన్ చేసి ఆ విధంగా పిల్లల్లో ఆ లైఫ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి సాఫ్ట్ స్కిల్ డెవలప్ చేయడానికి కంటిన్యూస్గా ఒక దాని రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ ఈకో సిస్టమ్ కానీ విచ్ ఆర్ యూనిక్ టు ద స్ఫూర్తి రెగ్యులర్గా అంటే మనం జనరల్గా ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివే ప్రతి విద్యార్థి మంచి ప్లేస్మెంట్స్ కోరుకుంటాడు ప్లస్ బెటర్ ప్లేస్మెంట్స్ కొనుక్కుంటాడు బెటర్ ప్యాకేజ్ జనరల్గా నాలుగు ఐదు లక్షల ప్యాకేజీలు అనేది కామన్ ఉంటుంది కొంచెం పది లక్షల పైన ప్యాకేజ్ అనేది కొద్ది కాలేజీలో మాత్రమే రావడం జరుగుతుంది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ మాకు కొంతమంది విద్యార్థులకు ఈవెన్ పన్నెండు లక్షల ప్యాకేజ్ కూడా జరిగింది ఇది కొన్ని విద్యా సంస్థలోని మాత్రమే సాధ్యమైంది అందులో స్ఫూర్తి కూడా ఒకటి అదేవిధంగా ఈ రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు కావాల్ కావాల్సినప్పుడు మనకు ఇంటర్న్షిప్స్ అనేది చాలా ముఖ్యము స్ఫూర్తిలో కూడా ఈ ఇంటర్న్షిప్స్ గురించి ఫస్ట్ ఇయర్ నుంచే మేము పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన రిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి అవేర్నెస్ కానీ లింకేజెస్ కానీ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానివల్ల సౌత్ ఇండియాలో ఈ మంచి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్న కాలేజీలో స్ఫూర్తి కూడా ఒకటి ప్లస్ దీంతోపాటు ఆన్లైన్ ట్రైనింగ్స్ అనేది ఈరోజు అది కూడా చాలా ముఖ్యము ఆన్లైన్ ట్రైనింగ్ సంబంధించిన విషయాల్లో కూడా స్ఫూర్తిలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మన పిల్ల స్ఫూర్తిలో విద్యార్థులు ఈ ఆన్లైన్ వేరియస్ నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన పోర్టల్స్లో ఈ ఆన్లైన్ కోర్సెస్ కూడా మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాము ఈ విషయంలో కూడా మీకు టోటల్ ఇండియాలో యాక్టివ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో కూడా స్ఫూర్తి ఒక ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద ఏఐసిటి వీటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఇప్పుడు ఇంజనీరింగ్లో ఏంటంటే ఈ సొసైటల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే క్రమంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి దానికి కొన్ని ఆర్గనైజేషన్స్ మనకు మెంబర్షిప్ ఉంటుంది దానికి తోటి మనం యాక్టివిటీస్ రెగ్యులర్గా యాక్టివ్ చేయాల్సి యాక్టివ్గా మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది దాన్ని మనం ఉన్నత భారత్ అభియాన్ అంటాము అందులో కూడా స్ఫూర్తి ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఈ విషయంలో మనం చెప్పుకోవచ్చు రెగ్యులర్గా ఈ నియర్ టు ద సిటీ మంచి లష్ గ్రీన్ క్యాంపస్ ఉంటుంది బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది వెరీ అడ్వాన్స్ ల్యాబరేటరీ ఉంది రేడియో ఈవెన్ వీ హ్ ఏ స్ఫూర్తి రేడియో ఆల్సో రేడియో పిల్లలలో మనకు ఈ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ డెవలప్ చేయడానికి ఈ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా మనకు కొన్ని ఫెసిలిటీస్ యాక్టివిటీస్ మేము యాక్టివ్గా కంటిన్యూస్గా చేస్తాము ఈవెన్ ఈ ఇప్పుడు నవడేస్ అన్ని ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి దీంట్లో కూడా మేము యాకథాన్స్ కనెక్ట్ చేయము కల్చరల్ యాక్టివిటీస్ కనెక్ట్ చేయడం కొన్ని యాక్టివిటీస్ కనెక్ట్ చేయడం సో దట్ ఈవెన్ స్టూడెంట్ ఇంటి దగ్గర ఉన్నా కానీ ఓన్లీ ఆన్లైన్ క్లాసెసే కాకుండా ఎట్ ద సేమ్ టైమ్ యాక్టివిటీస్ కూడా మేము కంటిన్యూస్గా చేయడం జరిగింది వీఆర్ ఫస్ట్ ఆన్లైన్లో యాకథాన్ మేము ఏప్రిల్లోనో కనెక్ట్ చేసాం చేసాం అంటే ఈ టైంలో కూడా పిల్లలు ఆ కంటిన్యూటీ అనేది మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో వీఆర్ నెవర్ స్టాప్డ్ అవర్ యాక్టివిటీస్ ఐదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ వీటితో పాటు మనకు కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా చాలా బాగుంటుంది ఈవెన్ వీ ఏ జిమ్ ఫెసిలిటీస్ ఫర్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ వెరీ గుడ్ ప్లే గ్రౌండ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లే గ్రౌండ్స్ ఉంటుంది అందులో కూడా ఈ బోత్ బాయ్స్ స్టూడెంట్స్ని గర్ల్స్ స్టూడెంట్స్ని ఇద్దరిని ఈక్వల్గా మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది వీఆర్ స్పెషల్ ఇన్ దిస్ కాల్ తీసుకుందాం హలో రమాదేవి గారు అవునండి గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఈ కొత్త సార్ అది మీరు మీ ఇంట్రెస్ట్ అండి మీ బాబు ఇంట్రెస్ట్ మాట్లాడండి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఏఏఎంఏలు ఇంట్రెస్ట్ అండి మేము సజెస్ట్ చేయలేము అది ఎందుకంటే చదివే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది చాలా ముఖ్యం వాళ్ళకి ఏదైనా సజెషన్ కావాలి అంటే వాళ్ళకి క్లారిటీ లేదు కన్ఫ్యూజన్ ఉంది అన్నప్పుడు మీరు కాలేజీకి వస్తే మేము కౌన్సిలింగ్ ఇస్తామండి దాని ప్రకారం సజెస్ట్ చేయగలుగుతాం ఫోన్లో మేము ఈ పర్టికులర్ కోర్సే చేయమని ఎస్ మీరు ప్రసాద్ ఎమర్జింగ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ ఫ్యూచర్ అనేది ఒక అందరికీ కావాల్సిన ఒక మంచి డ్రీమ్ ఇవాళ సినారియోలో వరల్డ్ వైడ్గా మనం చూసినట్టయితే ఫ్యూచర్ అనే దాన్ని కెరీర్ ఆప్షన్ అని అంటాము సో కెరీర్ ఆపర్చునిటీ అనేది చాలా అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఉంటుంది అనే సంగతి అందరికీ చెప్పటం జరిగింది దానివల్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ కోర్స్ పెట్టడం జరిగింది ఈ పర్మిషన్స్ ఇవ్వటానికి జరిగాయి కాబట్టి ఇందులో మనం చూస్తే మొట్టమొదటిగా ఏ కోర్సులో అన్నా చేరినప్పుడు నాలెడ్జ్ విజ్డమ్ స్కిల్ ఇన్ ఆల్ లెర్నింగ్ అంటాము ఈ నాలెడ్జ్ ఎందుకంటే అది బేస్ కోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ మీదనే బిల్డప్ అవుతున్నాయి కాబట్టి ఆ బేస్ నాలెడ్జ్ అనేది ఫిక్స్డ్ ఏదైతే జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాల్సిన బేసిక్ బ్యాకప్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటాయో ఆ దాని మీదనే ఇది బిల్డప్ అవుతుంది రెండోది అండర్స్టాండింగ్ బాగా పెరగటాని కోసము దానిలో ఉన్న కోర్సెస్లో ట్రైనింగ్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి ఈ అడ్వాన్స్డ్ కోర్సెస్లో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ స్కిల్ ఇంపార్టేషన్ కూడా ఈ అడ్వాన్స్డ్ కోర్సెస్లో మనకు ఉండటం జరుగుతుంది తర్వాత దీనిలో మనము ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ చోటైతే వీళ్ళు చేయాలో అదే ముందు కళాశాలలోకి వచ్చింది కాబట్టి వీళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది ఫ్యూచర్ మూడు రకాలుగా చూసుకోవచ్చు ఒకటి మనం చూసినట్టయితే అది మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ రెండవది మనం చూసినట్టయితే రీసెర్చ్ వైపు కానీ లేకపోతే ఫ్యూచర్ ఫారెన్ వెళ్ళి చదువుకోవటం కానీ రీసెర్చ్ వైపు కానీ ఉండటాని కోసము దానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది మూడవదిగా మనం చూసినట్టయితే ఓన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ బిజినెస్ కన్సల్టెంట్స్గా కానీ లేకపోతే ఓన్ స్టార్టప్స్ పెట్టుకొని ఎందుకంటే దానికి ఇప్పుడు ఇబ్బంది లేదు స్పేస్ అవైలబుల్ ఉంది గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఉంది తర్వాత చాలా సబ్సిడీస్ ఉన్నాయి చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి ఏ విద్యార్థికైనా ఒక ఐడియా ఉంటే ఆ ఐడియాని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో కానీ ఇందాక మన జగన్మోహన్ రెడ్డి గారు సార్ చెప్పినట్టుగా ప్రతి చోట ఏ ఏరియా తీసుకున్నా కూడా ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దానిలో పెనిట్రేట్ అవుతున్నాయి కాబట్టి ఆపర్చునిటీగా ఓన్ స్టార్టప్స్ పెట్టుకోవడానికి ఇప్పుడున్నంత అవకాశం గతంలో ఎప్పుడూ లేదు కాబట్టి దానిలో ముందుకు వెళ్ళటానికి కూడా ఈ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కంపెనీకి కావాల్సిన కోర్సెస్ ముందే చెప్తున్నారు రెండవదిగా హయ్యర్ స్టడీస్కి వెళ్ళి రీసెర్చ్లో ఉన్నారన్న రీసెర్చ్ ఏరియాస్ ఇక్కడే ఉంటున్నాయి తర్వాత మూడవదిగా వాళ్ళు ఓన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అని చూసుకున్నప్పుడు కూడా ఈ మూడు అవకాశాలు ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ విద్యార్థికి కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి అడ్వాన్స్డ్ కోర్సెస్లో మనం కనుక ఇంజనీరింగ్ చేస్తే జనరల్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ మీద చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్ళ ఫ్యూచర్ చాలా సెక్యూర్డ్ సేఫ్ అని మనం చెప్పుకోవచ్చు ఎస్ థ్యాంక్ యూ రామ్ప్రసాద్ గారు థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు స్టూడెంట్స్కి చాలా విలువైన సమాచారం అందించారు ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్ స్టేట్ యూన్ టూ విసిక్స్ న్యూస్